सर राजा सिंग बीजेपी एमएलए अलगेशन साइबराबाद पुलिस रात्रिपूट गोवल तरली सहक डबूल वदलेको अने अलगेशन सर साइबराबाद पुलिस एस्पेशली शमशाबाद डिवीजन संबंधी रात्रि आयने स्वयं वेहिकल नड़पकी पुलिस अड़कना दाने पैन नी अधिकार पैन आज अलगेशन डबूल चूँगी पुलिस अनेगनजेशन चाला संवस तरब आर्गनजेशन मन चला एफेक्ट पनी चेयर जरूरत अदी का वीलू यद पब्लिक वेद क्रिटिसाइज़ फैशन ड्रामा अलूद स्थाई उठू रिस्पॉन्सिबल स्थाई इतला जवाबदारीत इर्रेस्पॉन्सिबल स्टेटमेंट चला तगदु वाले स्पेसिफिक कंप्लेंट नेनु डीसीपी गारु डीजी गारु वाल कंप्लेंट चेयवच्चु इंका कंप्लेंट इच्चिन तर्वात कूडा मीरु याक्षन तीसुकोपोते मीरु यू कैन गो ऑन पब्लिक अदि चेयकुंटा इंका अंदरू वच्ची मीरु अट्ला चेशारु इट्ला चेशारु तेलंगाणा पोलीस अट्ला चेसिंदि साइबराबाद पोलीस अट्ला चेसिंदि चेप्पि मीकु एमा स्पेसिफिक कंप्लेंट उंटे माकु चेप्पंडि कदा डीजी गारु उन्नारु नेनु उन्नानु डीसीपीस उन्नारु इट्ला पब्लिक लो क्रिटिसाइज़ चेयडं ओक पेद्द फ्याशन अयिपोयिंदि इप्पुडु పోలీస్ అంటేనే వాళ్ళకి ఒక క్రిటిసైజ్ చేయొచ్చు ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ పర్సన్ అని జవాబ్దారితంగా బిహేవ్ చేయాలి వాళ్ళు ఈ మధ్యలో చాలామంది పోలీస్ పైన ఎక్కడ కావాలో అక్కడ క్రిటిసైజ్ చేస్తున్నారు డెఫినెట్లీ వాళ్ళపైన మనము లీగల్ యాక్షన్ తీసుకుంటాను మనము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ కేస్ బై కేస్ మనము రివ్యూ చేస్తాను ఏ అవకాశం వచ్చినా పోలీస్ పైన పడడము ఇది తెలుసు మన తెలంగాణ పోలీస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్ వన్ పోలీస్ మనము ఎంత ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రం కానీ మనము దేశవ్యాప్తం కూడా ఎన్నో సంచలన కేసులో మన తెలంగాణ పాత్ర పోలీస్ పాత్ర ఉంది ఈరోజు ఇంత శాంతియుతంగా ఉన్నానంటే మన పోలీస్ ఒక పని వల్లనే మన ఆఫీసర్స్ మన కానిస్టేబుల్ ఆఫీసర్స్ హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది ఏ కేసు అయినా చూడండి 24 గంటలు మనము డిటెక్ట్ చేస్తున్నాం ఇంత ఎఫెక్టివ్ చేస్తున్న పోలీస్ పైన ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇవ్వడము తగ్గదు అది ఏమందరూ ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ కంప్లైంట్ ఇవ్వాలి డెఫినెట్లీ వీళ్ళు ఎన్క్వైర్ ఇప్పుడు కూడా మనకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తుంటావు డెఫినెట్లీ వీఆర్ ఎన్క్వైరింగ్ ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను వాళ్ళకి ఏమన్నా ఆధారం ఉందా మనం ఇట్లా డబ్బులు తీసుకున్నాం అనేది ఉంటే బయట పెట్టండి మనం డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ సో మనం కేస్ బై కేస్ రివ్యూ చేయడం జరుగుతుంది Definitely we'll take action against those people who are criticizing police. Definitely we'll take legal action. Saibarabad Commissioner Garu ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీడియాకి. ఎవరు పడతే వాళ్ళు మీడియాలో పోలీస్ కి టార్గెట్ చేస్తున్నారు. రాజా సింగ్ మాట్లాడిన ఆయన పైన మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఆయన తప్పు మాట్లాడిండు అని సైబరాబాద్ కమిషనర్ గారు ఈ ఒక మాట చెప్పారు. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు సైబరాబాద్ కమిషనర్ మీ పరిధిలో ఇన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయి మీ ఎస్బి రిపోర్ట్ కూడా మీరు తెప్పించుకోండి ఆ పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఇల్లీగల్ గా ఆవులని కోయనికి తీసుకొని వెళ్తున్నారా లేదా ఆ వి రిపోర్ట్ మీరు తెచ్చుకోండి అది కరెక్ట్ లేకపోతే మీరు నాపైన ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి లేకపోతే మీరా పోలీస్ వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకుంటారు ఆ పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులు ఎద్దులు కోయనికి తీసుకొని వెళ్తారు కదా పోలీస్ వాళ్ళు చూసి కూడా చూడట్టు చేస్తున్నారు కదా యాక్టింగ్ చేస్తున్నారు కదా మీ పోలీస్ వాళ్ళు మళ్ళా మీరు వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకుంటారు అది కూడా మీరు చెప్పండి అదేవిధంగా గతంలో అదే మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఏదో ఒక వ్యక్తులు కార్యకర్తలు గోభక్తులు బండి పడుకొని పొల్యూషన్ కి తీసుకొని వెళ్తే మీ ఇన్స్పెక్టర్ గాని మీ కానిస్టేబుల్ గాని మీ ఎస్ఐ గాని వాళ్ళకి బూతులు మాటలు తిట్టలేదా అది కూడా మీ ఎస్బి నుంచి మీరు రిపోర్ట్ తెచ్చి చూడండి అది కరెక్ట్ ఉందా లేదా పబ్లిక్ పోలీస్ వాళ్ళకి సపోర్ట్ గా అక్కడ వచ్చి బండి తీసుకొని వస్తే వాళ్ళకి ఘోరంగా మీ పోలీస్ వాళ్ళు తిడుతున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అది వార్నింగ్లు ఇస్తున్నారు అది కరెక్టా లేదా అది కూడా మీరు తెలుసుకోండి దాని తర్వాత మీరు నాపైన ఏం యాక్షన్ తీసుకుంటారో ఐఎమ్ రెడీ ఎన్నో ఇబ్బందులు మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం మీరు ఒక కేసు పెడితే కూడా మాకు అంత ఏముండదు అది కూడా మేము ఏదైనా చూసుకుంటాం మాది
కానీ కమిషనర్ కాదు, మీరు ఒక చాలా మంచి కమిషనర్. మీ యాక్షన్ కూడా చూస్తాం, మీ పని కూడా చూస్తాం. కానీ మీకు రిక్వెస్ట్ చేతులు దండం పెట్టే రిక్వెస్ట్, మీ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయి, ఆ పోలీస్ స్టేషన్ లో మీరు ఒక్కొక్క కానిస్టేబుల్ ఆ టూల్ గేట్ కానీ కానీ అక్కడ ఏదైనా చెక్ పోస్టులు పెడితే ఒక్క ఆవు బండి లోపల రాదు, మేము కూడా రోడ్డు పైన రాము. ఆ ఒక పని చేయండి,